ప్లీజ్ క్యారీ ఆన్. రాష్ట్ర ఆర్థిక నరసింహరావు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అమలు చేయలేనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తారని చెప్పి ప్రజల్ని మభ్యం పెట్టి ఓట్లు ఎంచుకొని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు ఆయన సీట్ లో కూర్చున్నారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా చాలా దిగజారిపోయింది. రాష్ట్రాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి నవరత్నాలు అవన్నీ చెప్పున్నారు కదా, అవన్నీ నడిపించాలా, అవి చెప్పిన అవన్నీ కూడా ఈ రోజు ప్రజలకు అవన్నీ అందించాలా, అందించకుండా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు తిరగబడతారు. కాబట్టి ఏ విధంగా ఈ రోజు మనము ఆదాయాన్ని పెంచుకోవాలా, ఆదాయాన్ని పెంచుకోవాలంటే పేద ప్రజలను అయితే కనుక ఈజీగా మోసగించచ్చు. ఎందుకంటే ఈ లో క్లాస్ వాళ్ళు ఈ మద్యానికి బానిసినటువంటి చాలా మంది ఈ రోజు మద్యం తాగితే చాలు, మాకు మా మద్యం దొరికితే చాలు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ వీక్నెస్ ని ఈ రోజు చేజెక్కించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఈ రోజు పేద ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారండి. పక్క రాష్ట్రాలలో తయారు చేసేటువంటి లిక్కర్ చీప్ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళ కొత్త బ్రాండ్ వేసుకొని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి అది కనీసం ఒక 5 రూపాయలు అమ్ముతుందో అది కాస్ట్ అవుతుందో లేదో తెలియదు, కానీ దాన్ని తీసుకొచ్చి 100 రూపాయలు 50 రూపాయలు 70 రూపాయలు వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్ లో ఈ రోజు అమ్ముకొని డబ్బు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి ఆదాయాన్ని చూపించి మళ్ళీ ఈ రోజు అప్పులు తీసుకొచ్చి ఈ విధంగా మేము అప్పులు తీరుస్తామని చెప్పి ఈ రోజు 1 కోటి రూపాయలు అప్పులు చేసేటువంటి పరిస్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ రోజు నేను ఒక్కటే మాట్లాడుగుతున్నానంటే ఒక మహిళగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మరి వీళ్లకు మహిళ యొక్క కష్టాలు వీళ్ళకి తెలియదా? ఈ రోజు ఇళ్లలో ఉన్నటువంటి మగ పిల్లలు కానివ్వండి, భర్తలు కానివ్వండి, మద్యం తాగి వస్తే ఆ సంసారాన్ని ఏ విధంగా ఈ రోజు వాళ్ళు నడిపించగలుగుతారు అనేది ఆడవాళ్ళకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ రోజు వాళ్ళు ఎందుకు నోరు విప్పలేదు? వాళ్ళు ఇంటర్నల్ గా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మద్యం విషయంలో మనం దశల వారీగా మనం అమలు చేస్తామని చెప్పి మనం ఈరోజు ప్రజల్లోకి వచ్చినాము. ఈ రోజు మద్యాన్ని కనుక మళ్ళా మనం ఎక్కువ 300 షాపులు పెడతామని చెప్పినాము, 20 బార్లకు ఆ లైసెన్స్ ఇస్తామని చెప్పినాము. దీనివల్ల మనకు ప్రజల్లో చాలా మైనస్ అవుతుంది, ప్రజల యొక్క జీవితాలతో మనం ఆడుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ మహిళా ఎమ్మెల్యేలపైనా మంత్రులపైన ఉండండి. కానీ ఈ రోజు వాళ్ళు ఆ విధంగా చెప్పకుండా వాళ్ళకి రాష్ట్ర ఆదాయం ముఖ్యమని చెప్పి ఈ రోజు ముందుకు పోయినట్లయితే కనుక రాష్ట్రంలో ప్రజల మధ్యలోకి వచ్చి తిరగలేనటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందండి. ఈ రోజు మద్యం షాపులు విపరీతంగా ఎక్కడికి ఏర్లై పారుతా ఉంది, పేదవాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజల ముందుకు ఏ మొహం పెట్టుకొని వస్తారండి? ఈ రోజు ప్రజలు మద్యం షాపులు ఈరోజు ఆడవాళ్ళు అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడైతే మద్యాన్ని అరికడతామని చెప్పి చెప్పడం జరిగిందో మహిళలందరూ కూడా ఈవెన్ మాలాంటి వాళ్ళము అందరము కూడా మేము సంతోషపడినటువంటి పరిస్థితి. అలాంటి మాటలు ఈ రోజు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ముఖ్యమంత్రి ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే వచ్చే ఎన్నికలకి 2024లో అసెంబ్లీ ఎన్నికలకి వెళ్లే నాటికి ఈ రాష్ట్రంలో మద్యం ఉండదు, అది ఉంటే ఎక్కడన్నా 5-స్టార్ హోటల్లో మాత్రమే ఉంటుంది, అలా ఉంటే అలా అలా చేసి మాత్రమే ఎన్నికలకు వెళ్తాము. వ్యక్తులు వాళ్ళు మహా తెలివైనటువంటి వాళ్ళు, 5-స్టార్ హోటల్కి ఎవరు వెళ్తారండి? డబ్బులు వాళ్ళు, డబ్బులు షావుకారులు అక్కడ అలాంటి వాళ్ళు వెళ్తారు. అక్కడికైనా మద్యాన్ని పెట్టినారనుకోండి, ఒకవేళ వాళ్ళు తాగి కళలు పోసుకున్న వాళ్ళకి వచ్చి నష్టం ఏం లేదు. కాబట్టి 5-స్టార్ హోటల్స్ లో పెట్టుకొని మరి మరి ప్రతి వీధిలో మీరు మద్యం షాపులు ఎందుకు పెట్టారు? ప్రతి గ్రామంలో ఈ రోజు బెల్ట్ షాపులు ఎందుకు పెట్టారు? మరి ఏమన్నా అడగలేకనా? లేకుండా చేస్తారంట. 2024 సంగతి ఏంటండి? ఇప్పుడు ఉండే 2 ఏళ్ళు ఖర్చుపోయిన 3 ఏళ్ళు ఉందని అధికారము. ఈ 3 ఏళ్లలో మీరు కనుక మద్యం షాపులు అరికట్టకపోతే మహిళలు తిరగబడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు ఎక్కడ ఏ మీటింగ్లు పెట్టినా ప్రజల్లోకి వచ్చినట్టయితే కనుక ప్రజలు తిరగబడతారు. ముఖ్యంగా మహిళలు నడుం బిగించి ఈ యొక్క కార్యాచరణ ఏదైతే మీరు ఉందో, ఈరోజు 300 షాపులు పెడతామని చెప్తున్నారు, 20 బార్లు పెడతామని చెప్తున్నారు, ఇవన్నీ వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది లోకల్ బాడీస్ ఎన్నికలన్నీ అయిపోయినాయి, మెయిన్ ఎలక్షన్స్ అన్ని అయిపోయినాయి, తిరుపతి ఎలక్షన్స్ ఇవన్నీ బై ఎలక్షన్స్ అన్ని అయిపోయినాయి కదా, ఇంకెవరు మమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తారు? మా ఇష్టం వచ్చేది మేము నడుచుకుంటామని చెప్తే ప్రజలు ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ప్రజలు తిరగబడతారు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ రోజు ఉపాధి హామీ అని చెప్పి కూలి పనికి వెళ్తా ఉన్నారు, అక్కడి నుంచి కూలి తీసుకొస్తున్నారు, ఇక్కడ వచ్చేసి మద్యం షాప్ లో వేస్తున్నారు. అంటే ఒక చేతిలో మీరు డబ్బులు పెడుతున్నారు కూలి డబ్బులు, ఒక చేతిలో నుంచి పెరుక్కుంటా ఉన్నారు. అంటే ఈ రోజు సంసారాలు ఏ విధంగా గడపాలి? విద్యా కానుకంట, తల్లి దీవెనంట, అమ్మ దీవెనంట, ఇవన్నీ చాలా పథకాలే పేర్లు పెట్టి జగనన్న పథకాలు అవన్నీ పెట్టారు.
కానీ వీటికన్నిటి కూడా మోసపోయేటటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రజలు లేరండి. ఆ దీవెనలన్నీ ఓకే, ఆ దీవెనలన్నీ బాగుండాలంటే ఆ దీవెనలన్నీ ఆ మహిళలకు వరాలుగా మారాలంటే ఇంట్లో తాగుబోతు నరసింహరావు గారు ఈ రోజు ఆ దీవెనలన్నీ ఆడవాళ్ళు ఇచ్చితే చల్లగా ఉండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అదే దీవెనలు ఈ రోజు ఆ విధంగా ఉండవండి రాబోయే రోజుల్లో. మద్యాన్ని ఎప్పుడైతే అరికడతారో సంసారాలు చక్కగా సాగుతాయి. ఆ విధంగా సాగినప్పుడే ఇళ్లలో ఉన్నటువంటి అత్తమామలు చూసుకుంటారు, భర్తను చూసుకుంటారు, పిల్లలు చదివించుకుంటారు, సంసారం హ్యాపీగా జరుగుతుంది. మీరు ఈ నవరాత్రాలను ఇచ్చి ఈ రోజు మద్యం షాపులు ఎక్కడ చూసినా ఏర్లే పారే విధంగా చేస్తే మాత్రం మహిళలు తిరగబడేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 300 బిల్క్ షాప్ 300 వైన్ షాపులు ఇస్తామని చెప్తున్నారు, అవన్నీ ఇవ్వకుండా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ఆదాయం అని చెప్తే నీకు ముందు తెలియదా? రాష్ట్రం మనం కొత్తగా విడిపోయినాము, మన ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని నీకు తెలియదా? మరి అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలు ఉంది, ఎందుకు మీరు చెప్పినారు? ఎందుకు మీరు అమలు చేస్తామని చెప్పారండి ఆ రోజు? మరి చెయ్యండి. మరి అప్పులు పాలు చేయడం ఎందుకు అంటే ప్రజల పైన రుద్దుతున్నారు. మీరు మాత్రం గద్దెలెక్కినారు, మీరు మినిస్టర్లు మరి ముఖ్యమంత్రులు అయినారు. అదేవిధంగా మన కార్పొరేషన్స్ వేసినారు, ఈ కార్పొరేషన్స్ అన్నిటి కూడా ఎవరికి ఇచ్చినారండి? మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. వీళ్ళకి డబ్బులు ఎలా వచ్చింది? ఈ కార్పొరేషన్స్ వేయడానికి డబ్బులు ఎలా వచ్చింది? మరి రాష్ట్ర పరిస్థితి అప్పుల పాలైంది కదా. మరి వీటికన్నిటి ఎవరికండి పదవులు ఇచ్చింది? మీరు మీకు కావాల్సిన వాళ్ళకు, మీ కార్యకర్తలకు మీరు పదవులు ఇచ్చుకున్నారు. ఇదేనా మీరు రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి బాధ్యత మీపై? ఇవన్నీ ప్రశ్నించాలి, లేకపోతే రాబోయే ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. శిరీష గారు, ప్రభుత్వం మద్యపాన నిషేధానికి సంబంధించి ఇంతకుముందు చెప్పింది నేను మళ్ళీ కోట్ చేస్తున్నా, వాళ్ళ మద్యపాన నిషేధానికి సంబంధించి మేము కట్టుబడి ఉందాం, దానిలో భాగంగా కొన్ని కొన్ని చర్యలు తీసుకున్నాం అని చెప్తూ వచ్చారు. ఏది రేట్లు పెంచడమో, వేరే బ్రాండ్లు తీసుకురావడమో, లేకపోతే షాపులు తగ్గించడమో. అది ఇప్పుడు తీసుకొస్తున్న మా 300 షాపులు ఎందుకు తీసుకొస్తున్నారంటే రాష్ట్రంలో ఇంకో 900 మందికి 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం తీసుకొస్తున్నామని చెప్తారేమో. మీరు చెప్పినట్టు అలా చెప్పినా చెప్తారండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, గ్రౌండ్ లో ఏం జరుగుతున్నారు, లేనికి పంతులు ఉండట్లేదు. దాని మొదటిసారి రాష్ట్రంలో మనుషుల బలహీనతని ఆదాయ వనరుగా మార్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక స్కామ్ జరుగుతుందండి.